కోట నెల్లూరండి. అంబేద్కర్ బొమ్మని చాలా ఆల్బిటి అక్కడ ప్రతిష్ఠ పెట్టినా కూడా మన ఎక్కువ కులం వాళ్ళం అని ఏలు చూపిస్తాడు మా ఇంకా ఇట్లా ఏలు చూపిస్తే మాలా మాది కూడా బొమ్మ వచ్చి మమ్మల్ని అవమానం చేసినట్టు ఉంటుందని ఆ బొమ్మను తెరవటానికి వీల్లేదని చెప్పేసి కొంతమంది రెడ్లు దానికి ఆటంకపరిచి ఓపెన్ చేయనీయకుండా 4 సంవత్సరాల తరబడి ఆపారండి. ఆపినాక ఎప్పుడన్నా ఓపెన్ చేసుకుందామని చెప్పి మేము మాలా మాది కూడా అనుకున్నప్పుడల్లా వాళ్ళు అని చేస్తారని భయపడి అంతే ఆపుకున్నాం. మేము సిపిఎం పార్టీ వాళ్ళని మేము కలిసి ఏందండి మరి ఇట్లా మేము విగ్రహం ప్రతిష్ఠ చేసుకుంటే మమ్మల్ని ఓపెన్ చేసుకోనియకుండా ఆ బొమ్మకి ముసుగు తీనిటి లేదండి ఎప్పుడు ఏం చేస్తారని భయంగా ఉందని చెప్పి మేము పోయి వాళ్ళని కలిసి వాళ్ళతో ఉండి వాళ్ళని తీసుకొచ్చి మేము ఆ బొమ్మని సిపిఎం పార్టీ వాళ్ళ చేత ఓపెన్ చేసి వాళ్ళే అక్కడ బొమ్మ చుట్టూరు అందరినీ కలిపి ఆ బొమ్మను ఓపెన్ చేసి సిపిఎం పార్టీ గద్దె శరమయ్య గారు సమస్యలో ఓపెన్ చేశారండి. అది పిచ్చుకోలేదండి. ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఏదయ్యా మేము ఇట్లా పొలాల్లో కథ పోరంబ కాపుకున్నామని చెప్పి అడిగితే మేము ఉండా ఒక 10 ఎకరాలు ఉండా రైతుకి ఆయన వడిసెల కృష్ణారెడ్డి భార్య లక్ష్మీపార్వతికి ఇచ్చారని చెప్పేసి మా మీద దాడి చేసి పోలీసులు పంపించి కొట్టిస్తానని కూడా అన్నాడు. ఇంతవరకు నేను వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. ఈ 40 సంవత్సరాల్లో మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు లేరు, ఒక సిపిఎం పార్టీ వాళ్ళు తప్ప.